కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమన్నీ ఆర్కే వ్యవస్థ వెళ్తున్నాయో దాంట్లో ఉన్న వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మన దేశంలో ఇది ఉంది. ఇక్కడ మరి నేను దీన్ని ఇటీవల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము భారతదేశాన్ని స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఏదైతే మనం ఈరోజు ఫెస్టివల్స్ చేసుకుంటున్నామో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రికార్డ్స్ అన్నింటిని కూడా డిజిటలైజ్ చేసేటువంటి కార్యక్రమం ఈ సంవత్సరం జనవరిలో ప్రారంభమైంది. చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను 18 కోట్ల పేజీలు ఉన్నాయి. ఈ యొక్క 18 కోట్ల పేజీలు డిజిటలైజేషన్ చేసి యాప్ల ద్వారా దేశ ప్రజలకు అందుబాటులో ఉండేది. ఎవరైనా ఎక్కడి నుంచి అయినా భారతదేశ చరిత్ర తెలుసుకునేటువంటి అవకాశము, స్వతంత్ర పోరాటానికి సంబంధించినటువంటి ఏదైతే ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినాయో, పోరాటాలు జరిగినాయో దానికి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినటువంటి సమయంలో జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు కావచ్చు, స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక రకాలుగా అది హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు, అనేక రకాల విభాగాలకు సంబంధించినటువంటి రాష్ట్రపతి భవన్ లాంటి అనేక రకాల ఉత్తర ప్రత్యుత్తరాలు కావచ్చు, అన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరుగుతుంది. ఇవి చాలా మరి ఇంపార్టెంట్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఇందులో ప్రజలకు ఉంటాయి. ఇది ఒకసారి డిజిటలైజేషన్ పూర్తయిపోతే భావితరమంతా కూడా దీన్ని చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది.